వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దండి. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏదైనా కూడా దాన్ని మనందరం కూడా శిరసావహించాల్సిందే. వారు చూపిన బాటలో మనందరం కూడా నడవాల్సిందే. దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దని మనవి చేస్తూ ఉన్నా. పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనందరం కూడా దానికి కట్టుబడి ఉండాల. కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టని కోట, వరుసగా 2 సార్లు గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం కదిరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో. 3వసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉండే ఒకే ఒక కాన్స్టిట్యుయెన్సీ కదిరి నియోజకవర్గం. ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి ఎవరూ కూడా ఆవేశపడద్దండి. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది పార్టీ కోసమే, మన కోసమే, మనందరం బాగుండాలనే నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా మన మధ్యలో ఇబ్బందులు ఉంటే పెద్దలు ఉన్నారు, పెద్దలతో ఖచ్చితంగా మాట్లాడి వాటన్నిటి కూడా పరిష్కరించుకుందాం. దయచేసి అంతవరకు కూడా ఎవ్వరూ ఎటువంటి ఆవేశపడే కార్యక్రమాలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడుద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వసారి కదిరి నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి మనందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ కూడా చేతులెత్తి సవినయంగా నమస్కరించి చెప్తా ఉన్నా. భుజాన్ వేసుకున్న సిద్ధారెడ్డి 2014లో మైనారిటీ అభ్యర్థిని గెలిపించారు, తర్వాత సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి 2019లో కనీసం ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందనేది సమాచారం. దాన్ని తీవ్రంగా పార్టీ క్యాడర్ వ్యతిరేకిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనా కూడా ఖచ్చితంగా మేమందరం కూడా శిరసావహిస్తాం. మా బాధ్యత అది. ఆ వ్యక్తి ఎవరు అన్నది మేము చూడం. ప్రతి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా ఒక జగన్మోహన్ రెడ్డిగానే మేము భావిస్తాం. సో ఎవరు అభ్యర్థి అయినా కూడా మా భుజాల మీద మోసి మళ్ళీ 3వసారి కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటాం.